ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఎవరు ఊహించని రీతిలో వైసీపీ అధినేత జగన్ అనూహ్యంగా స్పీకర్కి లేఖ రాశారు. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోరారు. దీంతో ఈ విషయం హాట్ టాపిక్గా మారింది. అసలు ప్రతిపక్ష హోదా ఎవరికిస్తారు? చట్టంలో ఏముంది? గతంలో ప్రతిపక్ష హోదాను తక్కువ స్థానాలు వచ్చిన పార్టీకి ఎలా ఇచ్చారు? మొత్తం సీట్లలో 10% స్థానాలు ఖచ్చితంగా రావాల్సిందేనా అనే విశ్లేషణలు సర్వత్ర సాగుతున్నాయి. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10వ వంతు సీట్లు ఉండాలనేది రాజ్యాంగంలో ఎక్కడా లేదని, అది అసంబంధమైన వాదన అని రాజకీయ నిపుణులు సీనియర్ పాత్రికేయులు అంటున్నారు. గతంలో లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్ పీడీటీ ఆచార్య రాసిన ఆర్టికల్ కూడా ఇదే చెబుతోంది. ప్రధాన ప్రతిపక్షం గురించి రాజ్యాంగంలో ఎక్కడా ప్రస్తావించలేదు. అదే సమయంలో 10వ వంతు సీట్ల ప్రస్తావన కూడా లేదు. రాజ్యాంగంలో అసలు ప్రతిపక్షం గురించే ప్రస్తావన లేదు. అయితే సభ్యులకు సీట్లు కేటాయించడానికి మాత్రమే ఈ విసులుబాటును ఏర్పాటు చేసుకున్నారని నిపుణులు చెబుతున్నారు. 1950 ప్రాంతంలో సభ్యులకు సీట్లు కేటాయించడానికి ఈ విధానాన్ని వినియోగించుకున్నారని అంటున్నారు. 10వ వంతు పైన స్థానాలు వచ్చిన పార్టీలను మాత్రమే పార్టీలుగా గుర్తించి వారికి ముందు వరుసలో సీట్లు కేటాయించి మిగిలిన వారిని గ్రూపులుగా పరిగణించేవారని, తర్వాత రాజ్యాంగంలోని 10వ స్కెడ్యూల్ ఈ గ్రూపుల పద్ధతిని తిరస్కరించడంతో పార్టీలుగా గుర్తించారని తెలుస్తుంది. ఇక 10వ వంతుతో నిబంధన అనే నిబంధనకే రాజ్యాంగంలో చోటు లేకుండా పోయింది. అయితే ప్రధాన ప్రతిపక్ష నేతను గుర్తించాల్సిన బాధ్యత స్పీకర్ పైనే ఉంది. దానికి ముందుగా ప్రధాన ప్రతిపక్ష పార్టీని గుర్తించాల్సి ఉంటుంది. అది స్పీకర్ విచక్షణ పైన ఆధారపడి ఉంది. పార్లమెంటు కానీ శాసనసభ కానీ సభలో అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉండే ఎక్కువ స్థానాలున్న పార్టీకి ప్రతిపక్ష హోదా లభిస్తుందని నిర్వచించారు. అంటే ఆ పార్టీకి సంబంధించిన లీడర్లను ప్రతిపక్ష నేతగా స్పీకర్ గుర్తించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 4 పార్టీలే ఉన్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ, వైసీపీలు మాత్రమే ఉన్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ ఎన్నికలకు ముందే కూటమిగా ఏర్పడి పొత్తు పెట్టుకుని విజయం సాధించాయి. దీంతో శాసనసభలో ఉన్న ఏకైక విపక్ష పార్టీ వైసీపీయేనని, దానికి ప్రతిపక్ష పార్టీగా గుర్తించాలని, ఆ పార్టీ నేతనే లీడర్ ఆఫ్ ది అపోజిషన్గా స్పీకర్ నోటిఫై చేయాల్సి ఉంటుందని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో ఢిల్లీ అసెంబ్లీలో 3 సభ్యులున్న బీజేపీకే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అప్పుడే బీజేపీ నేతకే అపోజిషన్ లీడర్ హోదా కూడా ఇచ్చిన సంగతిని చర్చకు పెడుతున్నారు. అలాగే గతంలో లోక్సభలో టీడీపీకి కూడా 10% లేకున్నా ప్రతిపక్ష హోదా ఇచ్చారని అంటున్నారు. మరి ఏపీ స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? జగన్ కి అనుకూలంగా సంచలన నిర్ణయం తీసుకుంటారా, లేక 10% సూత్రానికి అనుకూలంగా ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదనే అంటారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.